नमस्ते अंडी मी अंदर पेरुगु वंकाय कूर अडिगारु ई रोजु नेनु चेसुकुंटुन्नानु मीकु चूपिस्तुन्नानु दानिकि कावाल्सिन पदार्थालु वंकायलु मन मिद्दि तोटलो कोसिनि रेंडु उल्लिपायलु रेंडु टमाटा ओक पच्चिमिर्चि चिन्न अल्लं मुक्क रेंडु वेल्लुल्लि गर्भालंडि अंतेनंडि वाटिनि दंचि पेट्टुकोवालंडि మిద్ది తోటలోకి వచ్చండి కొంచెం కరేపాకు కోసుకుందామండి ఒక వంకాయ ఉంది కోసాను కరేపాకు చూడండి ఎంత బాగుందో మనం అలా కట్ చేసుకోవాలి టిప్పులు ఏమండి గిన్నెలోకి కరేపాకు కడిగేసి దూసేసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత నేను వంకాయ ముక్కలు అన్ని కోసి రెడీ చేసుకున్నాను అన్ని రెడీ చేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి అల్లం వెల్లుల్లిపై దంచానండి కరేపాకు వేసాను అల్లం వెల్లుల్లిపై వేసాను పచ్చిమిర్చి అండి ఏమండి ఉల్లిపాయ కోసింది వేసాను కొంచెం నా దగ్గర కొత్తిమీర ఉందండి కొంచెం వేసాను ఇదిగోండి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసాను ఏమండి వంకాయలు కోసుకునేటప్పుడు చెప్పాను కదా ఉప్పు పసుపు వేసుకుంటే మనకి చేదు కండర రాదండి ఎప్పుడైనా అనేలల్లో ఉప్పు పసుపు వేసి కోసుకోండి కోసిన వంకాయ ముక్కలు కూడా ఆ గిన్నెలో వేసేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ వంకాయ టమాటా అన్ని వేసేసుకొని మీరు ఇట్లా పెట్టుకోండి అదిగోండి నూనండి కరెక్ట్ గా మీకు చూడండి చాలా తక్కువే పడుతుంది ఒక మనకి పెరిగేసుకునే అంతండి చిన్నది నూనె వేసాను పసుపండి పొయ్యి మీద ఏముండదు అన్ని కలుపుకొని మన పొయ్యి మీద పెట్టేస్తామే ఏమండి ఇది సముద్రపు ఉప్పుని నేను మిక్సీలో వేసి పొడి కొట్టి పెట్టుకున్నానండి ఎంత ఈజీగా అయిపోతుందో ఇట్లన్నీ కోసి పెట్టేసుకుంటే ఇది కారం అండి పసుపు ఉప్పు కారం కొంచెం గరం మసాలా అండి నేను కొట్టాను అండి వీడియో ఉన్నదండి అది చాలా కొంచెం వేసుకోవాలి ఏండి అర్థం కాకపోతే మళ్ళీ అడగండి నేను చెప్తాను వివరంగా చూసారండి ఇది పెరుగండి నేను తోడు పెట్టుకున్న పెరుగు ఒక కప్పు ఉంటుందండి మీకు చెప్పాలి అట్లాంటే ఏమండి ఆ పెరుగుని కడిగేసి నీళ్ళండి హాఫ్ గ్లాసు ఆ నీళ్ళు కూడా మనం ఆ పెరుగులో కలిపి పోసుకుంటే బాగుంటుందండి ఇంకా గరిటతో తిప్పేస్తాం ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి మీకు తెలుసు కదండి అది నేను చెప్పాను ఉక్కు మూకిడని దాంట్లో వండుకుంటే ఈజీగా ఉంటుందండి నాకు ఇలా తిప్పేసుకుంటవేనండి గరిటతో నాలుగు ఐదు సార్లు తిప్పేసుకుంటే అన్ని కలిసేటట్టు మనం పెరుగు గిన్నె కడిగిన నీళ్ళు హాఫ్ గ్లాసు పోసానండి మీకు చెప్తున్నా లెక్క ఇంకా తిరిగి చూసుకోవక్కర్లా కరేపాకు కొత్తిమీర అన్ని దీంట్లో ఇంకా దీనికి తిరగమోతక్కర్లేదండి ఇలా కలిపేసుకున్నాం కదండి స్టవ్ వెలిగించేసుకున్నాం ఇదిగోండి మూకిడి వేడెక్కుతుంది వేడెక్కినాకండి మొత్తం మనం కలిపినంతా ఆ మూకుట్లో పోసేసుకోవాలి ఆ మూకుట్లో నూనె వేయక్కర్లా మనం కలిపేటప్పుడే నూనె వేసాం కదండి ఇంకా నూనె వేయక్కర్లా మూకుడులో వేసేసాం కదండి మూకుడు ఆల్రెడీ వేడెక్కి ఉన్నది ఇప్పుడు హైలోనే ఉన్నది చూడండి మంట నేను మీకు ఈ వీడియోని కట్ చేయట్లేదు అంటున్నాను కదా యాస్టీస్గా నేను చేసుకునే విధానం మీకు చూపిస్తున్నా వేసేసినాక ఈ గిన్నె ఉంది కదండి ఈ గిన్నెలో చిన్న గ్లాసులో చూడండి హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసేసి దాంట్లో పోసేయాలి మూకుట్లో ఇదిగోండి అంతేనండి పోసేసి గరిటతో తిప్పేసేయండి ఒకటి రెండు మూడు సార్లు తిప్పేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టి మీరు ఒక 10 మినిట్స్ మన ఇంట్లో పనులు ఏమన్నా ఉన్నా చేసుకోవచ్చు సిమ్లో పెట్టేస్తున్నా చూడండి అంతే సిమ్లోనే ఉడుకుతుందండి కూరంతా మూకుడు కాలే వరకు మాత్రమే హైలో పెట్టుకుంటాను కూరంతా ఉడికే వరకు సిమ్లోనే పెట్టుకుంటాను చూసారా అండి ఎట్లా ఉడుకుతుందో చక్కగా ఉడుకుతుందండి సిమ్లో మనం అప్పుడప్పుడు కదిలిచ్చి మళ్ళీ మూత పెట్టి మన పనులు చూసుకోవచ్చు మనకి కూర ఉడికింది అని గుర్తేంటంటేనండి నూనె పైకి తేలిపోతుంది అప్పుడు మనకి బాగా ఉడికింది అని అర్థం ఒకసారి రుచి చూసుకున్నారనుకోండి ఈ టైంలో మనకి ఏమి అవసరం పడుతుందో తెలుస్తుంది కంపల్సరీ టేస్ట్ చూడండి
టేస్ట్ చూశాను కదండి అన్ని కరెక్ట్ గా సరిపోయినాయండి మళ్ళా మూత పెట్టి మళ్ళా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చివండి ఇదిగోండి 10 నిమిషాలు అయిపోయింది చూడండి నూనె ఎంత పక్కకి వచ్చేసింది ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి అదిగోండి అట్లా నూనె పక్కకి వచ్చిందంటే మీకు ముక్క ఉడికిపోయిందని అర్థమండి కూర తయారైపోయిందని అర్థం ఏమండి మీ దగ్గర కొత్తిమీర ఫ్రెష్ గా ఉంటే వేసుకోండి నా దగ్గర లేదండి నేను మార్నింగ్ బయటికి వెళ్ళడానికి నాకు కుదరక ఇంట్లో కొంచెం ఉన్నది అది వేసాను ఇదిగోండి వంకాయ చూడండి ముక్క మీకు చూపిస్తానికి అదిగోండి మెత్తగా అయిపోయిందండి అసలు చాలా బాగా మెత్తగా అయిపోతుంది మనకి కూర చపాతీలోకి అన్నంలోకి దోశలోకి కూడా బాగుంటుందండి చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే కూరండి మీరే అంటారు ఈ కూర తిని నాకు కామెంట్స్ రాస్తారు అయిపోయిందండి ఇక ఆపేశాను చూడండి నూనంతా పక్కకి వచ్చేసింది చక్కగా ఇప్పుడు మీకు డెకరేషన్ అయినా చేసుకోవచ్చు ఈ కూర అంకులకు చాలా ఇష్టమండి వాళ్ళ మీకు చూపిస్తా అంటే అంకులు కూడా నేర్చేసుకొని ఇక నేను కూడా ఈజీగా వండేస్తాను ఎప్పుడన్నా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అంటున్నారు ఊరికేనండి ఫ్రెష్ కరేపాకు కదండి అప్పుడే కోసుకొచ్చాను ఊరికే డెకరేషన్ చేస్తున్నానండి ఇక అయిపోయిందండి నేను అలాగే మూకుట్లో ఉంచుతానండి కాసేపు మీరు కూడా వండి కామెంట్స్ రాయండి ఈ కూర ఎలా ఉందో తెలపండి ఉంటానండి బై అండి.